ఏప్రిల్ 7, 2018 వచ్చానండి. 8 నెలలు ఉంది కంపెనీలోకి వచ్చి. అయితే ఈ కంపెనీలో ఫస్ట్ మేము ఒక ప్రాబ్లంతో వచ్చానండి. అంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే యాక్సిడెంట్ అయింది. తెచ్చిన ఆ యాక్సిడెంట్ అయినప్పుడు పుళ్ళు త్వరగా మానిపోవట్లేదు. అంటే మానిపోతే ఈ పుండు త్వరగా అంటే యాంటీబయాటిక్ ఎక్కువ వాడకూడదు డాక్టర్ గారు చెప్పారు. అంటే యాంటీబయాటిక్ యూజ్ చేస్తే ఇంకా సైడ్ అయిపోతే ఆయన మానిపోయే త్వరగా ఇంత స్పీడ్గా లేదు. అయితే లక్ష్మయ్య గారు కలిశారు. లక్ష్మయ్య యాక్చువల్గా ఫస్ట్కి తమ్ముడు అవుతాడు. లక్ష్మయ్య కలిసి ఇలా మన మెడిసిన్ వాడితే మంచిది అని ఎప్పటి నుంచే చెప్తాడు. ఇదే హాల్లో 1 సంవత్సరం క్రితం మీటింగ్కి వచ్చాను నేను. అయితే అప్పుడు ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు అంత కంపెనీలన్నీ ఇలాగే ఉంటాయి కదా, ఇది కూడా అలాంటి కంపెనీ అని ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించాడు ఈ కంపెనీ జాయిన్ అవ్వడానికి. తర్వాత జాయిన్ అయిన ఒక అంటే ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఆలోచించుకున్నా ఒక 2 మంత్స్ తర్వాత లక్ష్మయ్య అప్పటికి కలుస్తున్న ఫోన్ చేస్తాను ఏం నేను అప్పుడు చెప్పారు మీటింగ్ వచ్చావు మరి ఏంటి పరిస్థితి జాయిన్ అవుతా అంటే చూద్దాం అని పోస్ట్ ఫోన్ చేస్తా ఉన్నాను. 2 మంత్స్ తర్వాత తను ఇంటికి రావడం జరిగింది. ఐడి తీసుకున్నాను 2 మంత్స్ తర్వాత. అప్పటికి నేను డెమో కూడా ఏం చూడలేదు, చూడకుండా ఐడి తీసుకున్నాను. ఐడి తీసుకున్న తర్వాత యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ బట్టి నేను చెప్తాను చెప్పాను పక్కన వాళ్ళకి. రిజల్ట్ నేను చూశాను, తులసి వాడాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను తులసి వాడిన తర్వాత ఆ రిజల్ట్ నాకు నచ్చింది. నచ్చిన తర్వాత ఇలా నేను మీటింగ్ మళ్ళీ సెకండ్ టైం నేను మీటింగ్ అటెండ్ అయ్యాను. మీటింగ్లో నాకు ప్లాన్ అని చెప్పారు, ప్లాన్ కూడా నచ్చింది. సో మిగతా మార్కెట్లో ఉన్న బిజినెస్ కంటే ఇది కొంచెం హెల్త్ పరంగా బాగుంది, ప్లస్ యూజ్ చేసి పక్కన వాళ్ళకి సజెషన్ అవ్వడం వల్ల రిజల్ట్ కూడా చాలా బాగుంటుందని దీన్ని చేయొచ్చు అని దీని మీద కాన్సల్టేషన్ చేశాను. ఆ తర్వాత టీమ్ ద్వారా చేసుకుంటే ఇంకా ఇన్కమ్ బాగుంటుందని అనిల్ గారు చెప్పడం జరిగింది. అనిల్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ FPO1, FPO2 ఆఫర్ ఉన్నాయి. రీసెంట్గా నేను జాయిన్ అయినప్పుడు ఆఫర్లు వినియోగించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ FPO1 చేయండి నరేష్ గారు అండి, దీనికి ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత ఆఫర్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు అని చెప్పారు. సేమ్ అదే అనిల్ గారు చెప్పారు ఆఫర్ చేశారు. FPO2 చేసుకున్నాండి, ఎంత అమౌంట్ వస్తుంది ఇది చేసుకుని చాలని సార్ చెప్పారు, అది అయిపోయింది. తర్వాత ఇలా ఇంత చేసుకోనండి ఫాస్ట్ 25 వెళ్తారండి అని చెప్పారు, అది అయిపోయింది, అలాగ వెళ్ళిపోయింది. అలాగ సీనియర్ చెప్పింది ఏదైతే ఉందో అది గుర్తు పెట్టుకుంటే చాలండి, మీ ర్యాంక్ మీరే ఎందుకంటే మన ఫస్ట్ రావడానికి మనకి ఏం తెలియదు. మనకంటే ముందు మళ్ళాకి ఎంతో కష్టపడితే వాళ్ళ స్థాయికి వచ్చింది. వాళ్ళు చేసింది మనకి చెప్తున్నారు, వాళ్ళ కష్టం మళ్ళాగా పడకూడదు. మన కింద ఉన్న వాళ్ళు కూడా ముందు మళ్ళాగా ఇంత ఈ స్థాయికి రావాలని వాళ్ళకి ఒక ఆలోచన ఒక అవగాహన మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొంచెం మనకి షేర్ చేస్తున్నారు. దాన్ని మనం తీసుకొని మన జాయినింగ్ ఇచ్చిన వాళ్ళు మన పార్ట్నర్లు కూడా అంతేవిధంగా మనం ఇచ్చి ముందుకెళ్ళొచ్చని ఒక కాన్సెప్ట్తో నేను పెట్టుబడి ఎటువంటి పెట్టుబడి లేకుండా నా టీం ద్వారా సూపర్ స్టార్ రావడం జరిగింది. ఓకే, ఇలాగ నా టీం సపోర్టు నా ప్లాన్ సపోర్ట్ ఉంటే అతి తక్కువ కాలంలో ఇంకొక 1.5 ఇయర్లో చైర్మన్ అవ్వాలని కోరుకుంటున్నాను.